శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2,500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1,000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. నెల్లూరు నగరంలో ప్రధాన మార్గాలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా పీఎస్ఆర్ బస్టాండు అండర్ బ్రిడ్జి వద్ద 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దాంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అల్పపీడనం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో పరిస్థితి, జనాలు పడుతున్న ఇబ్బందులు, ఇతర వివరాలను మా యంత్రి ప్రతినిధి కల్లూరి రమణారెడ్డి తాజా అప్డేట్ ఇది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తుఫాన్గా మారుతుంది అనే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. దీంతోపాటు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోటంత ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా నగరంలో చూస్తే సన్నే మార్కెట్ కావచ్చు, ఆత్మూరు బస్టాండ్ కావచ్చు, అలాగే నగరంలో ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులు తరిపేసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే మనం విజయవాడ చూసాం, మొన్న వరదలు కూడా సేమ్, ఎలాగైతే వరదలన్నీ కూడా వచ్చి నెల్లూరు విజయవాడ పూర్తిగా నీటిని మునిగిందో, నెల్లూరు కూడా సేమ్ అదే పరిస్థితి పొంచి ఉందనే ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈరోజు మొదటి రోజు 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే నేపథ్యంలో ఈరోజు మొదటి రోజు కావచ్చు, మొదటి రోజు ఇంత భారీ వర్షం కురుస్తూ ఉంది. ఇంకా రాబోయే రోజు కూడా అత్యంత కీలకమైన పరిస్థితులు కూడా నెల్లూరులో నగరంలో ఏర్పడతాయని కూడా ప్రజలు కానీ ఇటు అధికారులుగా భయపడుతున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఉదయం నుంచి కూడా ఇటు పరిస్థితులు ఎడతెరిపి లేని వర్షం, గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షానికి కూడా లోటంత ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పూర్తిగా నగరం అంతా కూడా జలదిగ్మంలో చిక్కుకుందని చెప్పవచ్చు. ఎవరైతే ప్రధానంగా నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, జిల్లా నెల్లూరు నగరంలో వచ్చేటప్పుడు కూడా పూర్తిగా ఎవరు కూడా ఇళ్ల నుంచి బయట రావద్దని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఎవరు అనవసరంగా వచ్చి ఇక్కడ ఇబ్బంది పడవద్దు అని చెప్పి ప్రజలకి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం ప్రకాశం బ్యారేజ్ సంబంధించి కూడా చూసాం, గత వర్షాలు కూడా పూర్తిగా డ్యాము కూడా నిండిపోయి ప్రమాదకర స్థాయి ఉన్న నేపథ్యంలో ఇక్కడ సోమశల డ్యామ్ పరిస్థితి ఏంటనేది కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమశల డ్యామ్ పరిస్థితి పూర్తిగా కూడా 7 లక్షల నుంచి 8 లక్షల మధ్య క్యూసెక్ల వరద నీరు మాత్రమే తట్టుకోగల పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 10 లక్షల క్యూసెక్ల వరద వస్తే సోమశల డ్యామ్ పరిస్థితి ఏంటి, నెల్లూరు పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ డ్యామ్ కూడా పూర్తిగా 2021 కాంట్రాక్ట్ పనులు ఒక కాంట్రాక్ట్ అప్పగా చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ కాంట్రాక్టర్ కూడా పూర్తిగా నాసిక పనులు కూడా చేపట్టారని అక్కడ అధికారులు అయితే కానీ ముఖ్యమంత్రి కూడా ఈ మధ్య దాని మీద ఒక రివ్యూ మీటింగ్ జరిపారు. అట్లాగే ఆనం రామారెడ్డి కూడా సోమశల డ్యామ్ పరిస్థితి అక్కడ జరుగుతున్న పనులు కూడా ఆరాధించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డ్యామ్ పరిస్థితి ఎలా ఉందన్నది, వచ్చే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా డ్యామ్ పరిస్థితి అత్యంత కీలకంగా మారింది. సోమశల డ్యామ్ పరిస్థితి కూడా ఏదైనా ప్రమాదక స్థాయి జరిగితే దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉండదు. ఎందుకంటే అది దాదాపుగా 6 లక్షల 7 లక్షల నుంచి 8 లక్షల మధ్యలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా లోతట్ల ప్రాంతాలన్నీ కూడా జలమయ పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ 4 రోజుల పాటు కూడా రూరల్ ప్రాంతాల నుంచి కూడా ఎక్కడ కూడా ప్రజలు నెల్లూరుకు రావద్దు. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఇబ్బంది పడి ట్రాఫిక్ జామ్ అయింది. పూర్తిగా నగరం అంతా కూడా ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంది. వచ్చి కూడా అనవసరంగా ఇబ్బంది పడద్దని చెప్పి అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు 2-3 రోజులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండి కూడా ఇళ్ల నుంచి బయట రావద్దు అనేది అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం నుంచి కూడా కలెక్టర్ కూడా స్కూల్కి సెలవు ప్రకటించిన నేపథ్యంలో కూడా విద్యార్థులకు కూడా పూర్తిగా ఇళ్ల నుంచి బయట రావద్దని కూడా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. కెమెరామెన్ కరీముల్లతో యంత్రి రిపోర్టర్ రమణారెడ్డి, నెల్లూరు.
శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు.